ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి డబ్బు అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చు పెట్టి ఏదో ప్రచార ఆర్భాట కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ రోజు పేపర్లలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 12 గంటలకి వైఎస్ఆర్ బీమా పథకం ఈ రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్టుగా చాలా పేపర్లలో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు నేను అడుగుతున్నాను ఏదో జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఏదో లోకం నుంచి దిగొచ్చి ఈ పథకాలు పెట్టినట్టుగా బిల్డ్ అప్ చేస్తున్నారు ఎందుకంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రచార ఆర్భాటం తప్ప ఒక్కటంటే ఒక్కటి కొత్త పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఎక్కడ కనిపించలేదు గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకే పేర్లు మార్చి లబ్ధిదారులను తగ్గించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ఇది అలవాటైపోయింది ఈ రోజు మీరు ప్రారంభించినటువంటి పథకం వైఎస్ఆర్ బీమా నేను ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను గత 16 మాసాలు వైఎస్ఆర్ బీమాను విప్పిపెట్టుకున్నావు కానీ బీమా అంటే గతంలో ఎవరుకుండేది అధికారులకుండేది డబ్బులు ఉన్న వాళ్ళు బీమా చేయించుకునేవాళ్ళు దేశంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి సాధారణ పౌరుడికి బీమా కల్పించినటువంటి వ్యక్తి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కుటుంబంలో పెద్ద చనిపోతే ఇస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి మేము అలా కాదు కుటుంబంలో ఎవరు చనిపోయినా సరే ఏ వ్యక్తి మరణం జరిగినా సరే ఈ రోజు మేము ఈ పథకాన్ని వర్తింపజేశాం ఈ రకంగా మీరు మోసం చేస్తున్నారు ఆ రోజు పథకానికి ఈ రోజు పథకానికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది ఆ రోజు పథకం 2.5 కోట్ల మందికి చేశాం తెల్ల కార్డు అనే నిబంధన లేకుండా ఎవరు అర్హత ఉంటే వాళ్ళకి తీసుకున్నాం మీరు తెల్ల కార్డు నిబంధన పెట్టారు ఆ రోజు ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ లో నమోదు కాబడ్డారు వారి పిల్లలు 9 10 ఇంటర్మీడియట్ ఐటిఐ చదువుకుంటే ప్రతి సంవత్సరానికి 1200 రూపాయలు కాలర్షిప్లు ఇచ్చాం ఈ రోజు మీరు ఎక్కడ కూడా ఆ పాయింటే మాట్లాడినటువంటి సందర్భం లేదు మేము ఉండేటప్పుడు 18 నుంచి 60 ఏళ్ల లోపు వారి అందరికీ 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే 3,62,000 రూపాయలు ఇచ్చేవారు శాశ్వత అంగవైకల్యం అయితే 5 లక్షలు ఇచ్చేవారు 60 నుంచి 70 ఏళ్ల లోపు వారు పాక్షిక అంగవైకల్యానికి గురైతే 3,25,000 రూపాయలు శాశ్వతంగా అంగవైకల్యం అయితే 4,25,000 రూపాయలు ఇచ్చేవారు మీరు ఏ ఒక్కరికి అటువంటి కార్యక్రమం చేయటం లేదు ఈ రోజు ఒక విధానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే చనిపోతే వెంటనే దహన సంస్కారాల కింద 5,000 రూపాయలు ఇచ్చేవారు చనిపోయిన 12వ రోజుకి 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు ఈ రోజు మీరు పెట్టినటువంటి పథకం గత పథకానికి పూర్తిగా తూట్లు పడిచి ప్రజలకు మోసం చేయడానికి ఈ పథకాన్ని మీరు ప్రవేశపెట్టారు దీని వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ ఉండదు నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో పేరు మార్చుకోండి ఎవరు పేరు పెట్టుకోండి మాకు సంబంధం లేదు గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమాకి ఏవైతే నిబంధనలు ఉండేయో ఎంత మందికైతే ఈ పథకం అర్తింప జరిగిందో ఆ రోజు ఏ క్రైటీరియా ప్రకారం ఈ రోజు మనం ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళము ఆ పద్ధతిలో పెడితేనే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప మేము పెట్టిన పథకానికి 16 మాసాలు ఆపి
ప్రజలు మర్చిపోయారని చెప్పి మీరు భ్రమపడి మళ్ళీ కొత్త పేరు పెట్టుకొని అందులో అన్ని కోతలు పెట్టి ఈ పథకాన్ని మీరు అమలు చేయాలి.